సినిమాలో సాధారణంగా ఫలానా హీరో పని ఇక అయిపోతుందన్న సమయంలో ఓ బంపర్ హిట్ వస్తూ ఉంటుంది. అలాగే హీరోగా నాగార్జున పని అయిపోతుందన్న సమయంలో సోగ్గాడే చిన్ని నాయన సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర షేక్ చేసింది. ఈ సినిమాలో ఆయన పోషించిన బంగారాజు క్యారెక్టర్కు ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోరు. అందువలన అదే టైటిల్తో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగారాజు సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా కోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు నాగార్జున రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని వార్తలొస్తున్నాయి. సాధారణంగా నాగార్జున తన సినిమాలకు పనిచేసిన దర్శకులకు పారితోషికం ఇస్తాడు, కానీ కళ్యాణ్ కృష్ణకు మాత్రం ఈ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా ఇస్తానని దర్శకుడికి మాట ఇచ్చాడట. మరోవైపు ఈ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో నాగ చైతన్య లేదా అఖిల్ నటించే అవకాశాలున్నాయి. సోగ్గాడి చిన్ని నాయనలో నాగ్ భార్య పాత్రలో నటించిన రమ్యకృష్ణ లేదా నయనతార ఈ సినిమాలో నటించే ఛాన్సెస్ ఉన్నాయట. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున మన్మధుడు సినిమాకు సీక్వెల్గా మన్మధుడు 2 సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది. మరోవైపు నాగార్జున బిగ్ బాస్ 3కి హోస్ట్గా వ్యవహరించడానికి రెడీ అయ్యాడు. వారంలో 1-2 రోజులు మాత్రమే షూటింగ్ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవైపు బిగ్ బాస్ 3 చేస్తూనే త్వరలోనే బంగారాజు సినిమాను పట్టాలెక్కించనున్నాడు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.